వేల సంవత్సరాల క్రితం థాయిలాండ్లోని నాగా గురుదర్ల ప్రసిద్ధి ప్రేమ కథను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది గురుదాసు ఒక మిథికల్ క్రియేచర్ ఒక గద్ద ఆకారంలో ఉంటాడు అలాగే శరీరం మనిషిలాగా ఉంటుంది నాగా పెద్ద పెద్ద స్నేక్స్ లాగా ఉంటాయి ఒక నేకి అనే ఫీమేల్ స్నేక్ చనిపోయే సమయంలో ఒక మనిషి వచ్చి ఆమెని రక్షిస్తాడు అతని పేరు చిసియర్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఒక స్నేకు మనిషి ప్రేమించుకోవడం ఇదే మొదటిసారి నేకీ తను తల్లి కాబోతుందన్న విషయాన్ని దాచిపెడుతుంది ఎందుకంటే జనం వాళ్ళ బంధంని అంగీకరించరని వాళ్ళిద్దరిది జన్మ జన్మల బంధం అందువలనే వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు జన్మించారు సిసిఆర్ పేరు తెశోపాల్ నేకి గతం తనని ఇంకా వెంటాడుతుంది వందేళ్ల క్రితం నేకి తల్లి హత్యకు గురైనప్పుడు ప్రతీకరంగా ఆమె ఆ ఊరి ప్రజలందరినీ చంపేసింది అనే కారణంతో ఆమె శాపానికి గురైంది అందుకే ఆమె వంద సంవత్సరాల వరకు తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేసింది ఆమె ఈ మాట తప్పినా మనుషులకి హాని కలిగించిన ఆ శాపం ఇంకొన్ని వందల సంవత్సరాలు పెరిగిపోతుంది నెక్స్ట్ సీన్లో సిరియర్ని చూపిస్తారు ఆమె నేకి మందిరంలో ప్రేయర్ చేస్తూ ఉంటుంది సడన్ గా ఆమెకి తను ఒక నది దగ్గర ఉన్నట్లు ఆమె చుట్టూ చాలా శవాలు పడి ఉండడం చూస్తుంది అప్పుడు ఆమె కళ్ళు తెరుస్తుంది ఇదంతా ఆమె కళ తర్వాత రోజు ఊర్లోకి ఒక పోలీస్ కెప్టెన్ వస్తాడు వాళ్ళ ఆఫీసర్ అతనికి ఒక కొత్త కేసు గురించి చెప్తాడు తర్వాత కెప్టెన్ నీకి టెంపుల్కి వెళ్తాడు అక్కడ అతనికి సిరియర్ కనిపిస్తుంది ఈలోగా అక్కడికి అదే ఊర్లో ఉండే ఒక వ్యక్తి వచ్చి నేకి విగ్రహాన్ని తిడుతూ ఉంటాడు సిరియర్ అతన్ని ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది అప్పుడు ఆ వ్యక్తి ఆమె మీద అటాక్ చేస్తాడు అయితే ఈలోగా పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆమెని అతని నుంచి విడిపిస్తాడు తర్వాత రాత్రి అదే వ్యక్తి నేకి పేరు పెట్టి తిడుతూ ఉంటాడు అయితే ఉదయాన్నే పోలీసులకి ఆ వ్యక్తి సేవం దొరుకుతుంది అతని శరీరం మీద కాలిన గాయాలుంటాయి కెప్టెన్ విచారణ చేయడానికి సిరియర్ని పిలిపిస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తితో చివరిసారిగా ఆమెతోనే గొడవ పడ్డాడు కాబట్టి సిరియార్ అతనెవరో నాకు తెలియదు ఆ రోజు మాత్రమే అతను దేవత విగ్రహాన్ని చూసి తిడుతూ ఉంటే నేను అతన్ని ఆపే ప్రయత్నం చేశాను అంతే అంటుంది కెప్టెన్ తర్వాత రోజు సిరియర్ని బయట కలుస్తాడు నిన్న అలా ప్రవర్తించినందుకు స్వారీ అంటాడు అప్పుడు సిరియర్కి కెప్టెన్ వెనకాల ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపిస్తాడు కెప్టెన్ తిరిగి చూసేసరికి అతను వెళ్ళిపోతాడు కెప్టెన్ సిరియర్ గురించి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ సిరియర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ కెప్టెన్కి ఒక ఫోటో చూపించి ఆ మర్డర్ ఇతనే చేసి ఉండొచ్చు అంటాడు కెప్టెన్ ఆ వ్యక్తిని చూసి గుర్తుపడతాడు బజార్లో కనిపించి మాయమైన వ్యక్తి ఇతనే అని వాళ్ళు వెంటనే అతను వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తారు కానీ అతని ఇంట్లో ఎవ్వరూ కనిపించరు ఎందుకంటే అతను అప్పటికే సిరియర్ ఇంటికి వెళ్ళి ఉంటాడు సిరియర్ గ్రాండ్ మదర్ని ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈలోగా సిరియర్ అక్కడికి వస్తుంది ఆ వ్యక్తి ఆమెను చూసి భయపడిపోయి కేకలు పెడతాడు ఈలోగా అక్కడికి పోలీసులు వస్తారు అతను పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతాడు కెప్టెన్ ఏదోలాగా వెంబడించి అతన్ని పట్టుకుంటాడు అతన్ని విచారించిన తర్వాత లాకప్లో వేసి వెళ్ళిపోతాడు కెప్టెన్ సిరియర్ దగ్గరికి వెళ్ళి మేము అతన్ని విచారించాము అతను ఒక స్నేక్ గురించి చెప్తున్నాడు ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అవ్వచ్చు అంటాడు సిరియర్ ఈ కేసు ఇక్కడితో ముగిసిపోలేదు అంటుంది ఇంకోవైపు పోలీస్ స్టేషన్లోకి ఒక అమ్మాయి వెళ్తుంది ఆ అమ్మాయి చూడటానికి అచ్చం సిరియర్ లాగా ఉంటుంది ఆ వ్యక్తి ఆ అమ్మాయిని చూసి గట్టిగట్టిగా కేకలు పెడతాడు ఒక పోలీస్ ఆఫీసర్ కెప్టెన్ ఇంటికి వెళ్ళి ఒక ఎమర్జెన్సీ సార్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్తాడు కెప్టెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసేసరికి అక్కడ అంతా ధ్వంసమై ఉంటుంది జైలు అంతా గందరగోళంగా మారి ఆ వ్యక్తి సేవ ముక్కలై పడి ఉంటుంది అదంతా చూసి కెప్టెన్ ఇది మనుషులు చేసిన పని కాదని గ్రహిస్తాడు తర్వాత ఒక క్రియేచర్ హంటర్ని చూపిస్తారు అతను నాగాని పట్టుకోవడానికి వచ్చాడు అది చాలా పెద్ద స్నేహు గైడు ఇది మీకు లోతైన నీటిలో దొరుకుతుంది అంటాడు ఈలోగా శరీర్ అక్కడికి వస్తుంది ఆమె వాళ్ళని గుర్తుపడుతుంది ఎందుకంటే ఆమె వాళ్ళని తన కలలో చూసుంటుంది వాళ్ళు నీళ్ళల్లో చనిపోయి ఆమెకి కనిపించుంటారు ఆమె ప్రమాదం గురించి వాళ్ళని హెచ్చరిస్తుంది కానీ వాళ్ళు ఆమె మాటలు పట్టించుకోరు తర్వాత రాత్రి నలుగురు టూరిస్టులు సిరియర్ వెనకాలే నేకి మందిరంలోకి వస్తారు ఉదయాన్నే వాళ్ళ శవాలు ఊర్లో వేలాడుతూ కనిపిస్తాయి వాళ్ళ దగ్గర దొరికిన ఫోన్లో ఒక ఫోటోలో సిరియర్ వెనకాల నించునుంటుంది ఈలోగా సిరియర్ కూడా అక్కడికి చేరుకుంటుంది ఊరి జనం సిరియర్ని చూడగానే కొట్టడానికి ముందుకు వెళ్తారు ఇదే ఆ అంతకురాలు అంటారు కెప్టెన్ ఏ సాక్ష్యం లేకుండా ఎవరు ఆమెకి ప్రమాదం తలపెట్టకూడదు అంటాడు తర్వాత రాత్రి సిరియర్ అడవి వైపు వెళ్తూ ఉంటుంది టూర్ గైడు నాగాని పట్టుకోవడానికి అడవిలో కెమెరా ఫిక్స్ చేస్తాడు అప్పుడు వేటగాడు సులభంగా నాగా ఎక్కడుందో ల్యాప్టాప్లో చూడొచ్చని అప్పుడు సడన్గా వర్షం పట్టడంతో వేటగాడు లోపలికి వెళ్ళిపోతాడు ఈలోగా సిరియర్ కూడా అక్కడికి వస్తుంది ఇంకోవైపు కెప్టెన్ వేటగాడిని వెతుకుతూ అడవిలోకి వస్తాడు అప్పుడు కెప్టెన్ కూడా అడవిలో తప్పిపోతాడు అడవిలో కెప్టెన్కి ఒక సాధువు కనిపిస్తాడు కెప్టెన్ సాధువుని వెళ్లడానికి దారి అడుగుతాడు కానీ సాధువు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోమని చెప్తాడు అయితే కెప్టెన్ సొంతంగా దారి వెతుక్కుని వెళ్ళిపోతాడు కెప్టెన్ వేటగాడు ఉన్న ప్లేస్కి వెళ్ళేసరికి వేటగాడు సగం శరీరంతో ఉన్న శవం కనిపిస్తుంది ఇంకోవైపు టూర్ గైడ్ కూడా దేనో చూసి భయపడి పారిపోతూ ఉంటాడు చివరికి అతను కూడా చనిపోతాడు తర్వాత రోజు ఊరి ప్రజలందరూ ఇదంతా చేస్తుంది ఆ సిరియర్ అందుకే మేము ఆమెని చంపేస్తామంటారు కానీ కెప్టెన్ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ వాళ్ళు కెప్టెన్ మాట వినరు వాళ్ళు సహాయం కోసం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు స్వామీజీ సిరియర్ నేకి మరో జన్మ రూపమని చెప్తాడు అతను ఒక ఆత్మని పిలుస్తూ అక్కడే చనిపోతాడు ఇంకోవైపు సిరియర్ నేకి విగ్రహం ముందు నిలబడి ఏడుస్తూ నేను నీ ప్రతిరూపన్న నేను వీళ్ళందరినీ చంపేశానా అని అడుగుతుంది అయితే ఆమెకి ఎటువంటి సమాధానం రాదు అందువల్ల ఆమె కెప్టెన్ దగ్గరికి వెళుతుంది కెప్టెన్తో ఇదంతా నేకి చేయించింది అని నేకి కథని కెప్టెన్కి చెప్తుంది నేకీ మదర్ని ఊరి జనం ఏ విధంగా చంపారో అందుకు ప్రతీకారంగా నేకీ ఊరి జనంని ఎలా చంపిందో చెప్తుంది అలాగే మా గ్రాండ్ మదర్ మిస్ హైడ్రేట్ గురించి కూడా చెప్పింది ఆమె తల్లిదండ్రులని నేకీనే చంపేసింది ఆమె తిసోఫాల్ని ప్రేమించింది కానీ అతను ఆమెని ప్రేమించలేదు అది విన్న కెప్టెన్ మిస్ హైడ్రేట్ ఇంటి గురించి వివరాలు అడుగుతాడు సిరియర్ చెప్పిన వెంటనే కెప్టెన్ ఆమె ఇంటి దగ్గరికి చేరుకుంటాడు అయితే సడన్ గా చాలా టెంటికల్స్ వచ్చి అతన్ని పట్టుకుంటాయి అవి అతన్ని పూర్తిగా చుట్టేస్తాయి సడన్ గా కెప్టెన్ కళ్ళు మెరుస్తూ ఉంటాయి ఒక్కసారిగా ఆ ఇల్లంతా వెలుతురుతో మెరిసిపోతుంది మరోవైపు ఊరి ప్రజలు సిరియర్ని ని పట్టుకుని కట్టేసి కొండవైపు తీసుకుని వెళ్తారు సిరియర్కి కి మళ్లీ కలొస్తుంది అందులో ఊరి జనం అంతా చంపేసి మిస్హైడ్రేట్ దెయ్యం లాగా నవ్వుతూ ఉంటుంది ఊరి జనం సిరియర్స్ ని కొండ దగ్గరికి తీసుకుని వెళ్లి కట్టేసి ఆమెని కాల్చిపోతూ ఉంటారు ఈలోగా కెప్టెన్ అక్కడికి వచ్చి ఊరి జనంని ఆపే ప్రయత్నం చేస్తాడు కెప్టెన్ ఊరి జనంతో హంతకురాలు సిరియర్ కాదు మిస్హైడ్రేట్ అని చెప్తాడు కానీ ఊరి జనం అతని మాటలు నమ్మరు ఈలోగా అక్కడికి సాధువు వస్తాడు అందరిని చంపింది సిరియర్ కాదు సిరియర్ లా కనిపించే మిస్హైడ్రేట్ అని చెప్తాడు ఇదంతా కూడా ఆమె చేసింది ఆమె చనిపోయిన తర్వాత ఒక స్నేక్ రూపంలో పుట్టింది అని చెప్తాడు ఈలోగా సాధువు దగ్గరికి మిస్హైడ్రేట్ వస్తుంది ఆమె అచ్చం సిరియర్ లాగా ఉంటుంది అప్పుడు మనకి ఒక విషయం తెలుస్తుంది ఈ సాధువు మరెవరో కాదు తెసోపాల్ అతను నేకిని ప్రేమించాడు మిస్ హైడ్రేడ్ తెసోపాల్ ప్రేమించింది తెసోపాల్ అమాయక ప్రజల్ని చంపడం ఆపేయి అంటాడు మిస్ హైడ్రేడ్ కోపంతో నిండిపోయి ఉంటుంది ఆమె నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నేకీని ప్రేమించావంటుంది తర్వాత ఆమె ఒక పెద్ద పాము రూపంలోకి మారిపోతుంది దాన్ని చూసి ఊరి ప్రజలందరూ భయపడిపోయి పారిపోతూ ఉంటారు సిరియర్ కెప్టెన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఇక్కడ తెసోపాల్ కూడా ఊరి జనంని చంపకుండా నేకిని ఆపే ప్రయత్నం చేశాడు అప్పటికే ఆలస్యం అవడం వల్ల అనుకోకుండా ఆమె చేతులు తెసోపాలు కూడా చనిపోయి ఉంటాడు ఎందుకంటే అతను కూడా ఒక మనిషి కాబట్టి మరోవైపు కెప్టెన్ సిరియర్ని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈలోగా మిస్ హైడ్రేట్ చూసి దాడి చేయడానికి వెళ్తుంది ఈలోగా నేకి కూడా అక్కడికి వస్తుంది ఆమె ఒక వైట్ స్నేక్ లాగా మారిపోతుంది సిరియర్ని ని కాపాడడానికి మిసి హైడ్రేట్ తో ఫైట్ చేస్తుంది ఈలోపు కెప్టెన్ సిరియర్ని విడిపిస్తాడు మరోవైపు ఊరి జనం కొండ దగ్గర నుంచి పారిపోతూ ఉంటారు స్నేక్ ఫైట్ భారీగా జరుగుతూ ఉండడం వల్ల కొండ చర్యలు విరిగిపడి వాళ్ళు వెళ్లే మార్గం మూసుకుపోతుంది అందువల్ల నేకి ఊరి జనంని తన శరీరంలోకి కవర్ చేస్తుంది అప్పుడు మిస్హైడ్రేడ్ నేకి మీద దాడి చేస్తుంది ఆ దాడిలో బయటికి వెళ్ళే మార్గం తెచ్చుకుంటుంది సో ఊరి జనం అక్కడి నుంచి పారిపోతారు మిస్హైడ్రేడ్ నేకి కంటే చాలా బలమైంది అందువల్ల నేకి మీద బాగా దాడి చేస్తుంది ఆ దాడి వల్ల నేకి కింద పడిపోతుంది సిరియర్ నేకి పడిపోవడం చూసి అమ్మ అని అరుస్తూ పరిగెడుతుంది ఆమెని ఆపే ప్రయత్నంలో కెప్టెన్ కొండ మీద నుంచి కింద పడిపోతాడు సిరియర్ కూడా ఒక లాగా మారిపోయి తన మదర్ని కాపాడుకోవడం కోసం మిస్హైడ్రేట్ తో ఫైట్ చేస్తుంది మొదట్లో బాగా ఫైట్ చేసిన మిస్హైడ్రేట్ చాలా పవర్ఫుల్ కావడం వల్ల సిరియర్ ని కూడా బాగా గాయపరిచి తన తల్లి దగ్గర విసిరేస్తుంది తల్లి ఇద్దరు మనిషి రూపంలోకి వచ్చేస్తారు సిరియర్ మొదటిసారి తన తల్లిని చూస్తుంది ఈలోగా మిస్హైడ్రైడ్ కూడా అక్కడికి వస్తుంది అది వాళ్ళ మీద అటాక్ చేసేలోగా కెప్టెన్ ఒక పెద్ద గురుదాసు లాగా మారి అక్కడికి వస్తాడు గురుదాసు చాలా పవర్ఫుల్ తన పెద్ద పెద్ద కాళ్ళతో మిస్హైడ్రైడ్ని పట్టుకుని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు నేకి తన కూతురుని చూస్తూ చిన్న చిన్న పార్టికల్స్ లాగా మారిపోయి మాయమైపోతుంది తర్వాత కెప్టెన్ తిరిగి వచ్చి సిరియన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు వాళ్ళిద్దరూ కూడా మందిరంలో ఒకరి ప్రేమను ఒకరు వ్యక్తపరుస్తారు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్